లలితా సహస్రనామములలో 151వ నామము నిరంతర. ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము. అంతరము అనగా ఖాళీ, హద్దు, ఛేదనము, భేదము అని అర్థములు కలవు. నిరంతర అనగా ఏమాత్రము ఖాళీ లేనిది అని అర్థము. ఈ విశాల విశ్వములోని అణు అణువులోనూ జగన్మాత నిండి ఉన్నది. ఆమె లేని ప్రదేశము లేదా ఖాళీ స్థలం ఇసుమంతైనా లేదు. వేదములు జగన్మాతను వహ్నికోటి ప్రభాం సూక్ష్మం కోటి కోటి హేళినీం అనగా సూక్ష్మాది సూక్ష్మమైన అన్నిటిలోనూ కూడా జగన్మాత ప్రభలు నిండి ఉన్నాయి అని పేర్కొన్నాయి. తైత్తిరీయోపనిషత్తు పరబ్రహ్మస్వరూపమైన జగన్మాత పూర్ణస్వరూపమని, ఆ స్వరూపము ఛేదించుటకు గాని విభజించుటకు గాని వీలు లేనిదని పేర్కొన్నది. అందువలన పూర్ణస్వరూపమైన లలితామహాత్రిపుర సుందరి ఎటువంటి మార్పులు చేయబడక ఒకే విధముగా త్రికాలములలోనూ ఉండునది. ఆ పరిపూర్ణ స్వరూపమే జీవులందరిలోనూ సూక్ష్మమైన వెలుగు కిరణముల కాంతితో కొలువై మనలోనే వెలసి ఉన్నది. కాని మనము అజ్ఞానముచే నేను వేరు, జగన్మాత వేరు అని భావిస్తూ, ఆమె ఎక్కడో వేరే లోకములో ఉన్నదని భావిస్తూ మనలో ఉన్న తల్లిని అంతర్ముఖులమై దర్శించలేకపోతున్నాము. ఇదే యోగమాయగా ఆ తల్లి ఆడే నాటకం. దేవీ భాగవతము జగన్మాతను మొదలు చివర లేని, జీవులలో బుద్ధిని చైతన్యపరిచే బ్రహ్మ విద్యా స్వరూపము, సర్వ చైతన్య రూపము అని పేర్కొన్నది. మొదలు తుది లేని మాటకు మధ్యలో అంతరం ఎక్కడ ఉంటుంది? అందుకే వసిన్యాది వాగ్దేవతలు ఆమెను నిరంతరా అని కీర్తించారు. దేవీ గీతలో జగన్మాత స్వయముగా ఈ విధముగా పేర్కొన్నది, నేనే ఈ సకల చరాచర విశ్వమునకు సృష్టికర్తను. వివిధ కర్మలు అనేక సంస్కారములతో కూడిన బ్రహ్మ విద్యను నేనే. ఏ విధముగా సూర్యకాంతి వివిధ వస్తువులపై పడినప్పుడు వివిధ ఆకారములు ప్రతిఫలించుచున్నవో అదే విధముగా వాయురూపములో నేను జీవులందరిలోనూ నెలకొని ఉండి ఏక పూర్ణ రూపమైన నేను వారిలో వివిధ రూపములలో దృశ్యగోచరమవుతున్నాను. ఏ విధముగా ఒక మహాకాశము వివిధ ఘటములలో వివిధ ఆకాశములుగా కనిపించుచున్నదో అదే విధముగా ఏకైక పరమాత్మ స్వరూపమైన నేను వివిధ జీవుల రూపములలో జీవాత్మ రూపములో కొలువై ఉన్నాను. ఇది నిరంతరా అనే జగన్మాత స్వరూపము. జీవులకు హద్దులు, వారిలో వారికి అంతరములు, ఒకరి పట్ల మరొకరికి భేదభావములు, వారిలో వారికి అనేక లోపములు ఉంటాయి. కాని సకల జీవులకు సృష్టికర్త నిరంతర అయిన మాతకు ఎటువంటి హద్దులు, పక్షపాత బుద్ధి, లోపములు ఉండవు. సృష్టి స్థితి లయ కార్యములను జగదీశ్వరి అయిన మాత ఇసుమంతైనా విరామము లేకుండా నిరంతరాయముగా కొనసాగిస్తూనే ఉంటుంది. నిరంతర అనే జగన్మాత నామము జగద్గురువులు ఆదిశంకరులు ప్రతిపాదించిన అద్వైత సిద్ధాంతమును స్ఫురింపజేయుచున్నది. ఎప్పుడైతే జీవుడు ద్వైత భావమైన నేను వేరు, పరమాత్మ వేరు అని భావిస్తాడో ప్రతి చిన్న విషయమునకు కూడా ఆ భేదభావనతో అభద్రతా భావనకు గురి అవుతాడు. అలా కాకుండా అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మస్వరూపమును అని ఎప్పుడైతే భావిస్తాడో అతడికి ఎటువంటి భయములు కానీ అభద్రతా భావములు కానీ కలుగవు. పరబ్రహ్మస్వరూపమైన జగన్మాత లలితామహాత్రిపుర సుందరి సర్వాంతర్యామి, సర్వవ్యాపకురాలు, ఎటువంటి హద్దులు లేనిది, నావారు పరాయి వారు అను భేదములు లేనిదగుటచే ఆ తల్లి నిరంతరా నామధేయురాలైనది.
ఈ గుణములన్నీ దేహమును ధరించిన జీవులకే కాని ఆ దేహములను సృష్టించిన తల్లికి కాదు. జగన్మాత అనుగ్రహము లేకుండా ఈ సృష్టి అణుమాత్రమైనను కదలదు. పశుపక్ష్యాది రూపములలోను ఖగోళములోని గ్రహములలోను వివిధ జాతులకు సంబంధించిన మానవులలోను ఆ తల్లి వెలసి ఉండడంతో జగన్మాతకు నిరంతరా అనే నామము సార్థకమైనది. ఈ విశాల విశ్వములో ప్రతి అణువులో అంతరమే లేక పూర్ణ స్వరూపముగా ఛేదించలేని విభజించలేని పరబ్రహ్మ స్వరూపిణి నిరంతరా. నేను వేరు, పరమాత్మ వేరు, విడనాడు వెంటనే ద్వైత భావమును. అహం బ్రహ్మాస్మియను అద్వైత భావము తొలగించును మనకున్న భయములన్నిటినీ. బ్రహ్మ విద్యారూపము చైతన్య స్వరూపము ఈ జగమున అణువణువున నిండి ఉన్న రూపము. సకల జీవులలో జీవాత్మగా వెలసి స్వీకరించును మన ఆరాధనాస్తుతులు. ఎటువంటి హద్దులు, భేదము, ఛిద్రము, అవధి, పరిధానము లేక సమస్త సృష్టిలో అణువణువున నిండి ఉండి సకల జీవులలో వెలుగు కిరణముల రూపములో కొలువై సకల జీవరాశిని సంరక్షించే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము భక్తిశ్రద్ధలతో నిరంతరా అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి అపారమైన కృపాకటాక్షములకు పాత్రులము కావాలని కోరుకుంటూ శ్రీమాత చరణం శరణం మమ.